నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం అక్టోబర్ 26, 2023 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 5:40. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి త్రయోదశి. ముందుగా ద్వాదశి తిథి అక్టోబర్ 25 బుధవారం 10:23 అక్టోబర్ 26 గురువారం 8:01 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి త్రయోదశి తిథి అక్టోబర్ 26 గురువారం 8:02 అక్టోబర్ 27 శుక్రవారం తెల్లవారితే 5:48 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర. పూర్వభాద్ర నక్షత్రం అక్టోబర్ 26 గురువారం 10:48 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధ్రువ 8:49 వరకు. తదుపరి వ్యాఘాత రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 5:22 వరకు. తదుపరి హర్షణ కరణం బాలవ 9:46 వరకు. తదుపరి కౌలవ రాత్రి 8:22 వరకు. తదుపరి తైతల గర. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 7:48 రాత్రి 9:17 వరకు. దుర్ముహూర్తం 9:50 ఉదయం 10:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:38 మధ్యాహ్నం 3:22 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3:00 వరకు. యమగండం 6:28 ఉదయం 7:52 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళికా కాలం 9:16 ఉదయం 10:40 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:39 తెల్లవారితే 5:27 వరకు. ఈరోజు అమృత గడియలు లేవండి. మరి ఈరోజు అభిజిత్ ముహూర్తం 11:38 మధ్యాహ్నం 12:23 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ముందుగా ప్రదోష వ్రతం అండి ఈరోజు. మరియు గృహ హింసా చట్టం అమల్లోకి వచ్చిన రోజు కూడా ఈరోజే. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి మరియు గృహప్రవేశం చేయటానికి మరియు శంకుస్థాపనలు చేయడానికి మరియు అద్దె ఇంట్లో దిగడానికి మరియు గోధుమ రాయి వేయడానికి మరియు పెళ్ళికొడుకును కానీ పెళ్ళికూతురును కానీ తయారు చేయడానికి మరియు నూతన వస్త్రాలు పెళ్లి వస్త్రాలు మరియు బంగారం కొనుగోలు చేయడానికి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి మరియు ఎగ్జామ్స్ కానీ ఉద్యోగాలు కానీ అప్లై చేసుకోవడానికి మరియు బారసాలు చేయడానికి మరియు అక్షరాభ్యాసం చేయడానికి మరియు బోర్లు తీయడానికి మరియు గర్భధారణం చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం అండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.